700 సంవత్సరాల క్రితం తెలుగు జాతిని అటు కంచిపురం వరకు ఇటు మహారాష్ట్ర వరకు కర్ణాటక అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగు జాతిని పరిపాలించినటువంటి కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ చక్రవర్తులు. ఆ చక్రవర్తుల యొక్క వైభవం, వాళ్ళ కళా సంపద, కళను ప్రోత్సహించడం, శిల్ప సంపద అపూర్వం, అమోఘం. మనం ఎన్నో కథలు విన్నాము, ఎన్నో విధాలుగా కవులు, సాహిత్యపరులు కాకతీయ వైభవాన్ని గురించి వాళ్ళు ఎంత వర్ణిస్తూ ఉంటే మనకు నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది. ఈరోజు కూడా ఓరుగల్లో, వరంగల్లో ఆ శిల్పాలు, వెయ్యి స్తంభాలు కుడి, అక్కడ ఈశ్వర లింగం, ఈశ్వరుడు, తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి శిల్ప కళ అద్భుతం, అమోఘం. ఒక రకంగా చూస్తే కాకతీయ చక్రవర్తులు తరం తర్వాత మరొక 200 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఆయన పరిపాలించాడు. ఎందరో చక్రవర్తులు వచ్చినా పోయినా ఈరోజు కూడా శ్రీకృష్ణదేవరాయల పేరు అందరి గుండెల్లో చరణ ముద్రలు వేసిన కారణం ఏమిటంటే ఆయన చేసినటువంటి కళాసేవ, శిల్ప సంపద సేవ, ఆయన ప్రోత్సహించినటువంటి కళ, అదే తార్కాణం అన్నమాట. అందుచేత ఈరోజు కూడా అటు కాకతీయ వైభవోత్సవం కానీ, ఇటు శ్రీకృష్ణదేవరాయల వైభవం కానీ, ఇప్పుడు కూడా ప్రజల్లో సంవత్సరాలు అయినా కూడా, వందలు అయినా కూడా సంవత్సరాలు, ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకున్నామంటే దానికి కారణం కళ, శిల్పకళ లేదా సంగీత కళ, అన్ని రకాల కళలు. అందుచేతనే శ్రీకృష్ణదేవరాయలు కూడా ప్రభావితమైనాడయ్యా మన కాకతీయ వైభవోత్సవం, వైభవాల గురించి అని అంటున్నారు. శ్రీకృష్ణదేవరాయలు యాక్చువల్గా కన్నడ, తెలుగు రెండింటిని కూడా ఆయన ప్రోత్సహించాడు. మనం కూడా మరొకసారి బయటికి తీసుకుని వచ్చి తెలుగు ప్రజలకి తెలియచేయాలనేటువంటి ఒక సంకల్పంతో నేను ఈ కార్యక్రమం ప్రారంభించి దాదాపుగా ఒక 2 మాసాల క్రితం హైదరాబాద్లో దాన్ని ప్రారంభించాం వైభవంగా. ఆ రోజు ప్రారంభించినప్పుడు కాకతీయ కళా వైభవోత్సవం హైదరాబాద్లో మోహన్ బాబును ఆ రోజు ఆయన సత్కరించాం. ఈసారి పట్టణం హైదరాబాద్ నగరం అయిపోయిన తర్వాత ఇక జిల్లాలలో, రూరల్ ఏరియాస్లో కూడా ఈ కళా వైభవోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించాను. అందుచేతనే ది మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగరు, ఈ అన్ని జిల్లాల్లో కూడా అంచెలంచెల వారిగా ఈ కళా ఉత్సవాలు చేస్తూ ఉంటాను. ఈ ఉత్సవాలలో ఒకవైపు ఆనాటి కళా సంపదను ప్రతిబింబించే విధంగా అద్భుతంగా ఈ జానపద నృత్యాలు కానివ్వండి, తగినటువంటి ఎన్షియంట్ మ్యూజిక్, డాన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ దాంతోపాటు కళాకారులని, స్థానిక కళాకారులని, తర్వాత సినీ కళాకారులని, సినీ కళాకారులు అంటే సినీ కళాకారులకి ఒక భాష ఉండదు, ఒక ఏరియా ఉండదు. సినీ కళాకారులు బొంబాయి నుంచి ఉంటారు, మద్రాసు నుంచి ఉంటారు, బెంగళూరు నుంచి ఉంటారు, హైదరాబాద్ నుంచి ఉంటారు సినీ కళాకారులు. అది క్లారిఫై చేస్తున్నా, కొంతమంది ఏదో అపార్థం చేసుకుంటారు సినిమా కళాకారులు అంటే పలాని ఊరు వాళ్ళని, అది కరెక్ట్ కాదు. సినిమా కళాకారులకి ఎక్కడైనా వాళ్ళు ఇప్పుడు మనకు వచ్చే ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటే ఒక డైరెక్టర్ తీసుకో, ఒక నిర్మాత తీసుకో, ఒక యాక్టర్ తీసుకో, యాక్ట్రెస్ తీసుకో, వాళ్ళు మద్రాసు నుంచి వచ్చినారు, బెంగళూరు నుంచి వస్తున్నారు, బొంబాయి నుంచి వస్తున్నారు, అని హైదరాబాద్ నుంచి ఉన్నారు, అన్ని దగ్గర ఉన్నారన్నమాట. సో అలా సినీ కళాకారులని, వాళ్ళని కూడా సత్కరించడం సముచితంగా. సో ఏదేమైనా నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన ఏంటంటే కళలోనే ఈశ్వరు శక్తి ఉన్నది, కళలోనే దైవత్వం ఉన్నది. అందుచేతనే కళాకారుని, కళలను మనం ప్రోత్సహించిన, ప్రేమించిన, అభిమానించిన, అభినందించిన మనలో ఆ ఈశ్వర శక్తి వస్తుందని చెప్పి ఒక విశ్వసించే వ్యక్తిని నేను. ఈరోజు రేపు ఎల్లుండి 11వ తారీఖు మార్చి 11న మహబూబ్ నగర్, మహబూబ్ నగరు కూడా ఎంతో ప్రసిద్ధమైనటువంటి అలంపూర్ దేవాలయం, అద్భుతమైన ఉంటుంది. అదే కాకుండా మహబూబ్ నగర్లో అక్కడ ఉన్నటువంటి కళలకు కానీ సాహిత్యానికి కానీ ఎంతో ప్రసిద్ధమైనటువంటి ఆ ప్రాంతం. సో ఫస్ట్ టైం తెలంగాణలో తొలిసారిగా మహబూబ్ నగర్లో ప్రారంభిస్తున్నాం ఈ యొక్క కళా వైభవోత్సవం హైదరాబాద్ తర్వాత. హైదరాబాద్ సరే పట్టణం అయిపోయింది, ఇంకా రూరల్
తీసుకుంటే మహబూబ్ నగర్లో చేస్తున్నాం. సో మహబూబ్ నగర్లో చేయడానికి రేపు ఆదివారం నాడు 11వ తారీఖు చేయబోతున్నాం. మరి అక్కడ మరొక విశేషం ఏమిటంటే అక్కడ స్థానికులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, అక్కడ జితేందర్ రెడ్డి గారు ఆయన లోక్సభ సభ్యుడు, నాకు ఎంతో కావాల్సిన స్నేహితుడు, సో ఆయన దానికి రిసెప్షన్ కమిటీ చైర్మన్గా శ్రీనివాస్ గౌడ్ అక్కడ స్థానిక శాసనసభ్యుడు, చాలా యాక్టివ్ పర్సనాలిటీ యువకుడు, సో ఆయన కో చైర్మన్ దీనికి, విజయ్ కుమార్ దీనికి ఈ కాకతీయ కళ దానికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఎంత కూడా దీనికి సేవ చేస్తున్నాడు. మరి ఇకపోతే దాదాపుగా తెలుగు వాళ్ళు గర్వించేటువంటి ఒక గొప్ప నటుడు ఎవరంటే మన బ్రహ్మానందం. ఎలా అంటే 1100 చిత్రాలు నటించడం మామూలు బాగా విషయం కాదు. 1100 చిత్రాలు నటించి ఎన్నెన్ని విభిన్న పాత్రలు వేసి మరి బ్రహ్మానందం సినిమాల్లో ఉంటే అది ఖచ్చితంగా మంచి పాత్రగా ఆయనకి ఇస్తే అది సినిమా సక్సెస్ చేయడానికి కానీ ఆయన యొక్క క్యారెక్టర్ ఎంతో తోడ్పడుతుందని చెప్పి ఒక నిరూపించినటువంటి బ్రహ్మానందం 1100 చిత్రాలు నటించి ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇంకా ఎన్నో సినిమాలలో ఎంతో విభిన్న పాత్రలు నటిస్తున్నటువంటి ఆయనకి మనం ఇది ఎబ్బిరిదేది హాస్య నట బ్రహ్మ హాస్యానికి నట బ్రహ్మ అన్నమాట ఆయన. సో ఆ బిరుదు హాస్య నట బ్రహ్మ బిరుదు ఆ రోజు ప్రసాదించబోతున్నాము. దానికి స్పీకర్ గారు మధుసూదనాచార్య గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆ రోజు ఆయన ప్రారంభోత్సవం చేస్తాడు. మరొకటి ఒక విశేషం ఏమిటంటే ఆ కార్యక్రమంలో టోటల్గా నాన్ పొలిటికల్ షేప్, నా లెక్క ప్రకారం నేను కాంగ్రెస్ ఎంపీ అయినా నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా స్నేహితుడిగా ఉంటాను. మరొకటి కూడా ఏమిటంటే ఇటువంటి కళోత్సవాలకి కళలు అనేటువంటి ప్లాట్ఫామ్కి రాజకీయానికి అతీతంగా ఉన్నప్పుడే ఆ కళ పండుతుందన్నమాట. అందుచేతనే ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని కూడా పిలిచాము, అందరూ కూడా పాల్గొంటున్నారు. అందరూ ఇదిగా మన నా క్లాస్మేట్, నాకు మిత్రుడు ఫార్మర్ మినిస్టర్ జయపాల్ రెడ్డి గారు, ఆయన కూడా వస్తాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలామంది శాసనసభ్యులు, ఎక్స్ శాసనసభ్యులు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు అంతగా వస్తున్నారు. ఇంకా తీసుకుంటే ఆలీ దాదాపు చిన్న కూరుడు నుంచి దాదాపు 40 ఇయర్స్ నుంచి యాక్ట్ చేస్తూనే ఉన్నాడు చిన్న పిల్లోడి నుంచి. ఇప్పుడు నీకు 35 అనుకుంటుంది, పుట్టుకుంది యాక్ట్ చేస్తున్నాడు. సో 40 ఇయర్స్ సీనియర్, ఆయనకి రేపు అవార్డు ఇవ్వబోతున్నాం. తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా ఆయన కూడా సత్కారం జరగబోతుంది భవిష్యత్ కార్యక్రమాలలో. దీంతో పాటు రేపు ఇంకా తక్కిన జయప్రద గారు, ఆమె కూడా పాల్గొంటుంది. జయప్రద, జయసుద, రాజశేఖర జీవిత ప్రత్యేకంగా వాళ్ళు కూడా పాల్గొంటారు. బాబా మోహను, పరచూరి గోపాలకృష్ణ, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, పృథ్వీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు శ్రద్ధాదాస్ ఇంకో యాక్టర్ ఆమెకు అవార్డు ఇస్తాము. కవిత, వీళ్ళతో పాటు అక్కడ స్థానిక కళాకారులకి వాళ్ళ పేర్లు చెప్పండి కొంచెం. స్థానిక కళాకారులకి స్థానిక కళాకారులు కాకతీయ అవార్డ్స్, కాకతీయ కళావారి ప్రొఫెసర్ శివారెడ్డి ఆయన మీకు తెలుసు చాలా పెద్ద పాయింట్ ఆయన. అదే రకంగా గోరటి వెంకన్న గారు చాలా పెద్ద పాయింట్. జంగిరెడ్డి ఫోక్ ఆర్ట్స్లో ఆయన పెద్ద గొప్ప వ్యక్తి. అదేవిధంగా విఘ్నేశ్వర నీరజ డాన్సర్, ఆమెకు ఒక అవార్డు. మళ్ళీ అదే రకంగా కపిలయ్య లింగమూర్తి పాయింట్కి, చిక్క హరీష్ రీసెర్చ్ స్కాలర్కి, పర్లేదు. తర్వాత శ్రీమతి పద్మాలయ ఆచార్య, ఇవి వీళ్ళందరూ కూడా ఆ రోజు అవార్డు ఇవ్వబోతున్నాం. అంటే కళని, సాహిత్యాన్ని, కవిత్వాన్ని అందరిని కూడా ప్రోత్సహిస్తాం ప్రతి కార్యక్రమంలో కూడా. రేపు 11వ తారీఖున సాయంకాలం 5 గంటలకు ప్రారంభం అవుతుంది. అక్కడ ఫోక్ డాన్సెస్, తర్వాత నృత్యం. ఆమె పేరు ఏం పేరు? వనజ గారు, వనజ ఉదయం డాక్టర్ వనజ. ఆమె
ప్రత్యేకంగా రుద్రమదేవి మీద కాకతీయ సమాజ రుద్రమదేవి మీద ఫోక్ ఆమె డ్యాన్స్ తర్వాత 4 ఫోక్ డ్యాన్స్ అద్భుతంగా ఏర్పాటు చేశాం. అది కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో ఉంటుంది. దాని తర్వాత ఇంకా అద్భుతంగా చేస్తుంది మన శ్రీనివాస్ గౌడ్. ఆయన అంతా కోచ్ చైర్మన్ రిసెప్షన్ కమిటీ అంతా కూడా ఆయన విజయ్ కుమారు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. వీళ్ళంతా కూడా వైభవంగా అవుతుంది. ఏదేవైనా ఒకటి, ఈరోజు రాజకీయం ఎంతో వేడిగా ఉంది. ఆ వేడిని చల్లార్చాలంటే ఉన్న శక్తి ఓన్లీ ఒక కళకి, కళా కాగిత ఒక సాహిత్యానికే ఉందని నేను ఇది చల్లగా చేసే విధంగా హాయిగా ప్రజలకి అందరూ కూడా సందేశాలు పంపించారు. తెలిసి సంతోషపడుతున్నాం. మీరు బ్రహ్మానందం గారికి అంతమంది మహా అంత గొప్ప నటుడు, అంత ఆయన ఉంటే హాస్యమే కాదు, ఏ క్యారెక్టర్లో పెట్టిన ఏమైపోతాడు ఆయన ఆ చిత్రంలో ఉంటేనేది. మరి ఆలీ కూడా అద్భుతమైన నటుడు. ఆలీ బ్రహ్మానందం చాలా ఎక్కువ సీనియరు, ఎక్కువ వయసు ఉన్నా ఆలీ అంటే ఒకరికొకరు ఎంతో ప్రేమ. బ్రహ్మానందం అంటే ఎంతో గౌరవం ఆలీకి. ఆలీ అంటే ఎంతో ప్రేమ బ్రహ్మానందానికి. మరి ఆలీ కూడా మనం గర్వించే ఒక మంచి చక్కని నటుడు. బాగా నవ్విస్తాడు, కవ్విస్తాడు, మెప్పిస్తాడు, బయట చాలా చక్కగా ఉంటాడు. ఏమాత్రం మనిషి విభిన్న ఒక పద్ధతి లేకుండా అందరితో పెద్ద చిన్న గౌరవంగా మంచి నటుడు ఆలీ. పోయినసారి నేను టీఎస్ఆర్ టీవీ 9 ఫిల్మ్ అవార్డ్స్లో కూడా తను ఒక డ్యాన్స్ చేశాడు. నిన్న నేను చూశాను మళ్ళీ మొబైల్లో ఆ డ్యాన్స్ ఒకటి గూగుల్లో. అద్భుతంగా చేశాడు, ఎంత బాగా చేశాడు చెప్పలేమన్నమాట, బాగా చేశాడు. చాలా సంతోషం. ఈ 11వ తారీఖు మీకు TV9 లైవ్ ప్రోగ్రామ్ చేయబోతుంది. అప్పుడు సెకండ్ ఛానల్స్ కూడా చేయబోతారు. బట్ TV9 ఆల్రెడీ కమిట్ చేశారు. అదే రకంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఈ రెండు పేపర్స్ కూడా మీదేదమ్మా INB న్యూస్. మన శ్రీనివాస్ గౌడ్ది ఇప్పుడు అక్కడ ఉంది INB న్యూస్ కూడా పాపులర్ది. అది కూడా ఆ రోజు లైవ్ చేయబోతున్నారు. పోతే నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే రెండు పేపర్లు కూడా వాళ్ళు సమ్మె వాళ్ళు దీంట్లో అసోసియేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా ఎంతో చక్కగా దాన్ని బూస్ట్ చేస్తున్నారు కంప్లీట్గా. చాలా సంతోషం. ఇంకా పోతే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీద ఒకసారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.